హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరేణ్య ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాక అందులో కట్ చేసి పెట్టినటువంటి 1 కప్పు టమాటాను వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందాము. టమాటాలు మగ్గాయి, ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. వీటన్నిటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టినటువంటి 1 కప్పు ఆనియన్ వేసుకొని వేయించుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 గ్రీన్ చిల్లీ వేసుకొని వేయించుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. మసాలా అంతా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, కర్రీ చక్కగా ఉడుతుంది. ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి, అంతే మన టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఈ కర్రీని రోటీ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.